మనవాళ్ళెవరో మీ ఇంటికి రారా అక్కడ పెళ్లి చూడండి असले अमेरिका की इकड़की वातावरण तेड़ मेरे मूगिपोते पिल की ऊपर आड़ అమెరికా మేనమామ డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు 10,000 డాలర్లు బాగా సంపాదిస్తున్నట్టున్నాడే మీ వాడు మీరు 10,000 చదివిస్తే మీ వాడు 10,000 డాలర్లు చదివించాడు అంటే 17 రెట్లు ఎక్కువ కదూ ఎంత ఎక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలర్ అంతే అదే గొప్ప నానా నేను క్షేమంగా చేరుకున్నాను పెళ్లి ఈ రోజే అయ్యింది అన్ని మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి మీరు రాలేదని తాతయ్య కోపం వచ్చింది నానమ్మ మాత్రం నన్ను చూసి మిమ్మల్ని చూసినంత సంబరపడుతుంది ఇక్కడ నేను కలిసిన వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు చిన్నప్పుడు మీరు పెరిగిన ఊరు చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటగా ఉంది మీరు ఎంత అదృష్టవంతులు నాన్న కాశీ బావ పొద్దున్న ఎక్కడికి పొలానికి వ్యవసాయం చేస్తావు నువ్వు వ్యవసాయం కాదు తాతయ్యకి సాయం నాకు ఇష్టం లేదు ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుంది ఆ మాట తాతయ్యతో చెప్పి వ్యవసాయం మానే తాతయ్యకి ఒకరు చెప్పడమా ఆయన చెప్పిన పనులు చేయడం పెట్టించి వాటిని తినడం తప్ప ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికుంది సరే సరే నువ్వు ఇంటికి వెళ్ళు సరే నేను ఇంటికి వెళ్ళి ఏదో టైంలో పొలంకి వస్తాను అక్కడే ఉంటావుగా ఆ అక్కడే ఉంటా నువ్వు వైలెన్ ఇంత బ్రహ్మాండంగా వస్తావు నాకు చెప్పలేదే వసే సీత వీడు పైచాలు రాస్తాడే పైచాలా వాడి మొహం కవిత్వానికి తాతయ్య పైచేం తిరతాడులే నువ్వు కవిత్వం రాస్తావా అయితే నేను ట్యూన్ కట్టాను నువ్వు పాట రాయాలి రైట్ వసే సీత నువ్వు ట్యూన్ కట్టడం వీడు పాట రాయటం గాడిదలోయ్ గాడిదలు ఈ తోటంతా గోవిందా గోవిందా నిన్ను ఆగు పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంతెంగా ముల్ల
ఇంట్లో కాలే కుప్పలై జడ కుప్పలై ఆడ జతురాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేల లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా పదులే పలికే నీ నడకే వయ్యారంగా కలసు చేటి కాలాల తోగిళ్ళలో కలలు చాయిలే కలలు చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ దీపమై వలపన్న గానమే ఒక వాయులీనమే పాడి మరి పాడి పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా కవితే నీ కళలే కళ్యాణిగా అరవి చేటి ఆఫేరి రాగాలకి స్వరమిచ్చావులే ఇరు తీరాల గోదావరి గంగమ్మకి అలలిచ్చావులే అలయంకి పాటలే ఇల పూల తోటలే పసి మొగ్గ రేకులే పరువాల చూపులై పూసి విరబూసి పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జదురాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేల లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా కమాన్ సార్ 10 రూపాయలు మాత్రమే బామర్దే వర్షం లేవు 10 రూపాయలు మాత్రమే నేను రా బాబాయ్ మీరండి బాగారు ఎరా నేను లేకుండా చూసి నీ చెలిశత మిఠాయి దుకాణం పెట్టిస్తావా అబే అదే లేదు బాగారు సోత్తానంటేను సోత్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా ఇట్లా మెత్తవరా నువ్వు రే అది మహాపతివ్రతరా చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది దాన్ని ముట్టుకుంటే సాస్తారు ఎల్లండే ఎల్లండ్రా పాపా చిన్నప్ప ఇదేట అమ్మోర్లా అవుతారు మీతో అది కాదు బాబా నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాను చంపేస్తా అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నన్ను నాకు ఇచ్చే ఎలగోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న ఆ నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు ఇదిగో కలాక్ష అమ్మో ఇది నాశము నువ్వు వెళ్ళు ఉడకలో పానకంలాగా ఇంకా ఏట్రా నువ్వు ఎలే నా కమిషన్ ఆడపిల్ల సొమ్ము తింటే అడగదు ఎలే తలుపు మూసేళ్ళు ఏంటమ్మా వాసుబాబు కూతురా పేరేంటన్నారండి నా పేరేనయ్యా సీతారామమ్మా రావమ్మ లక్ష్మమ్మ కాదు సీత అలాగలాగే సీత కూసు ఏంటమ్మా ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి మమ్మ అంత మర్చిపోయా తెలుగు వచ్చా వచ్చండి మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి ఎప్పుడు మీ ఊసులు చెప్తారండి ఓర్ని మీ తాతయ్య పేరే కాదు బాస కూడా నీకు వంట పట్టేసింది ఇదిగో సీతమ్మా మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరిప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల 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 పారిపోవాల్సిందే ఏంటంటారండి సరే గానీ ఆడవయ్యా ఆడతానండి బాబు మాట్లాడుతున్నాడు కదా
मन को सिक्कुंदी चय्याड़ते नोराड़दी नोराड़ते चय्याड़दी उंडी अरे अदी ना पंटय्या अदेन बाबू मन दगर वाबोय भले एंड बाबो सीतारामय गारा तातक दग्गु नेर्पडं अंटे इदेन बाबो రెండో గళ్ళో 2 రూపాయలు మూడో గళ్ళో 4 రూపాయలు అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పు ఇదో పెద్ద లెక్క వందో నూట పాదికి అవుద్ది ఏనండే బాలేటోడివే సూపరాజు నీ గాని మతం అయిందేటయా శివరగడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన ఐ వేసాలు నీ దగ్గర లెక్కలకు ఆటాడు అయ్య బాబాయ్ బాబాయ్ బాబోయ్ సీతమ్మా నేను చెప్పానా మీ తాతకి గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని దిగిపోయాడు ఇదిగా నీ చేతితో ఆట కట్టించు చపక్ చపక్ అయ్య బాబాయ్ బాబాయ్ బాబా అమెరికా మనవరాలు తాతయ్య మీసాలట్ గాడించడానికి వచ్చేవేంటే సీతారామయ్య గారు మొత్తం మూడు ఎత్తుల్లో తమరు సిత్తండి తమరు సిత్తండి బాబు ఊర్కోయా తమరు ఓడిపోయారండి నేను గెలిచానండి అప్పుడు ఎప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి ఇప్పుడు మళ్ళీ గెలిచానండి తమరు సిత్తండి బాబు చాలా చాలేవయ్యా ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే ఇది ఆడారట నేను ఒప్పుకొను హయ్ బాబోయ్ బాబోయ్ తమరు గెలిస్తే గెలిచినట్టును మేము గెలిస్తే పోయినట్టు రండి ఇదెక్కడ న్యాయమండి బాబు సీతమా ఇందాక నాకు సిక్కు లెక్క వేశావు ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను చెప్తావా అడుగుతాతయ్య చెప్తావా అడగండి ముక్కంటి కాని శంకరుడు గాడు ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం గుండేమో పాపికొండ కడుపేమో పాలకొండ ఏంటో చెప్పు చెప్పు కొబ్బరికాయ కాదమ్మా చూడడానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద అట్టంటి తండ్రమ్మా మీ తాతయ్య మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా మీ తాతయ్య మంచుకొండమ్మా